దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేటటువంటి విధంగా ఈరోజు డ్రగ్స్ మాఫియా కూడా కేంద్రంగా మారిందని అంటే నిజంగా ఎంతో బాధ కలుగుతుంది అటువంటి సంచలమైనటువంటి వార్తలు జాతీయ మీడియాలో అలాగే ప్రతి ఒక్క పత్రికలో కోడై కూస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూసిన తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎంత పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా తాలూకా ఇష్యూ మన రాష్ట్రంలో అంటే చాలామందికి నమ్మసక్యంగానే ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఎటువంటి బాధ్యత తీసుకోకుండా చేతులు దిలుపుకునేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాపాడేటటువంటి విధంగా వాళ్ళ మీద మచ్చపడకుండా ఉండేటటువంటి విధంగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఎందుకు ఈ మాట అంటున్నాం అని అంటే ఎందుకంటే పదే పదే డీజీపీ గారు కూడా చెప్తున్నటువంటి విషయం ప్రతిపక్ష నేత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వాస్తవాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారండి మరి అటువంటిది చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం కాదనేది మళ్ళీ మళ్ళీ మేము డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాం మేము ఎప్పుడైనా సరే ఏ విషయం అయినా మాట్లాడితే ఒక బాధ్యత తీసుకొని ప్రజలకి మేలు చేసే విధంగా ఫ్యాక్చువల్గా ఎవిడెన్స్ బేస్డ్గానే మాట్లాడతాం తప్ప ఊరు గాల్లో ఉన్నటువంటి మాటలు మాట్లాడేటటువంటిది తెలుగుదేశం పార్టీకి అలవాటు లేదు అది ఎవరికి అలవాటు ఉందో ఒక సంఘటన ద్వారా ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేయాలనంటే ఆ రోజు పింక్ డైమండ్ ఏదైతే గాల్లో సృష్టించి అక్కడుంది ఎక్కడుందని అన్నారో అటువంటి వారికి డీజీపీ గారు ఈరోజు ప్రశ్నించాలి ఏదైనా సరే గాల్లో ఉన్నటువంటి వార్తలు ఏదైనా ఎవరైనా సృష్టిస్తున్నారనంటే తెలుగుదేశం పార్టీకి అది అలవాట్లేదు కానీ డీజీపీ గారి తాలూకా స్టేట్మెంటు మొన్న ఎప్పుడైతే ఈ కథనాలన్నీ కూడా ఈ డ్రగ్స్ తాలూకా విషయం తాలూ కథనాలు ఎప్పుడైతే వచ్చాయో డీజీపీ గారు అత్యుత్సాహంతో ఆతృతతో రిలీజ్ స్టేట్మెంట్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో స్టేట్మెంట్ రిలీజ్ చేసి అందులో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలు మనం ఈరోజు చూసుకుంటే ఆసి ట్రేడింగ్ కంపెనీ దేని ద్వారా అయితే ఈ యొక్క డ్రగ్స్ రవాణా చేయడానికి ఒక జిఎస్టీను వినియోగించారో అది చిరునామా మాత్రమే విజయవాడలో ఉంది వారి కార్యకలాపాలు ఇసుమంత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు ఇది డీజీపీ గారు స్వయంగా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ సంతోషం మీరు డీజీపీ స్థాయిలో ఆ పదవిలో ఉండి మీరు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే కనీసం విజయవాడలో రిజిస్టర్ అయినటువంటి ఒక కంపెనీకి ఆ జిఎస్టీ వాడుకొని ఇంత పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నప్పుడు మీరు దాన్ని ఏ విధంగా స్పందించాలి ఆ జీఎస్టీ ద్వారా గతంలో ఏవైనా కార్యక్రమాలు జరిగాయలేదో చేసుకునే అవకాశం ఈరోజు పోలీస్ వ్యవస్థకు ఉంది మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉంది స్టేట్ జిఎస్టీకి ఉంది మరి ఇవన్నీ కూడా ఒక్కసారైనా సరే మీరు దాన్ని ప్రస్తావించారా దాని గురించి మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కూడా చేయనటువంటిది ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసి ఆ జీఎస్టీ ద్వారా గతంలో ఏవేవైతే కార్యకలాపాలు జరిగాయో ఈరోజు రికార్డ్ మా దగ్గర ఉంది ఒఫీషియల్గానే మనం చూసుకుంటే గత సంవత్సరంలో ఆగస్టులో సెప్టెంబర్లో అక్టోబర్లో నవంబర్లో డిసెంబర్లో జనవరి ఫిబ్రవరి మార్చు అలాగే జూన్ ప్రతి ఒక్క ఈ నెలల్లో కూడా జిఎస్టీ ఫైల్ అయి ఉంది మనం మాట్లాడుకునేది మొన్న దొరికినటువంటి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే సుమారు తొమ్మిది నెలలుగా జరుగుతున్నటువంటి కార్యకలాపాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా అది సమర్థించుకునేటటువంటి విధంగా అసలు కార్యకలాపాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగు జరగట్లేదనంటే వాస్తవాల్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటిది ఎవరా అనేది డీజీపీ గారు ఈరోజు సమాధానం చెప్పాలి కనీసం ఈ మాత్రమైనా సరే రీసెర్చ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఒక పోలీస్ వ్యవస్థ చేయలేదా చెయ్యకూడదా అసలు ఏంటి మీరు అంటున్నటువంటి మాటలకి మీరు చెప్తున్నటువంటి విషయాలకి వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉందని అంటే ఈరోజు వాళ్ళ తాలూకా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టు ప్రొటెక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్కి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలని ఉంటున్నారు తప్పితే ఇంత పెద్ద విషయంలో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఒక్క స్టెప్ అయినా మీరు తీసుకున్నారా సిపి గారు రిలీజ్ చేశారు ఒక స్టేట్మెంట్ కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే విజయవాడలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ తాలూకా జిఎస్టీ యూజ్ చేసిన తర్వాత మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీరు కూడా ఈ సెంట్రల్ ఏజెన్సీస్ చెప్పే సెంట్రల్ ఏజెన్సీస్ ఏమో అది నిర్ధారించింది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మరి కంపెనీ విజయవాడలో ఉన్నప్పుడు సీఎం గారి తాడేపల్లి ప్యాలెస్కి ఆరు కిలోమీటర్ల సమీపంలో ఉన్నప్పుడు స్టేట్ పోలీస్ కింద రాష్ట్ర పోలీస్ కింద మీరేం చేస్తున్నారన్న విషయం మేము అడిగితే ఒక్క సమాధానం కూడా దానికి సంబంధించినటువంటిది ఏదీ లేదు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎవరికి చేస్తుందో అన్నటువంటి విషయం కూడా ఈరోజు డీజీపీ గారు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అంశం ఉంది ఈరోజు దీని తాలూకా వాల్యూ డ్రగ్స్ తాలూకా వాల్యూ కూడా మనం చూసుకుంటే ఇరవై ఏడు వేల కోట్లు ఇప్పుడు మొన్న జరిగినటువంటి షిప్మెంట్ తాలూకా విలువ ఇరవై ఒకటి వేల కోట్లు అని అంటున్నారు కొన్ని అంచనాలు అయితే దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల వరకు వెళ్ళి ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఈ షిప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గతంలో జూన్లో కూడా ఒక షిప్మెంట్ సుమారు ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల గురించి జరిగిందని చెప్తున్నారు కనీసం పోలీసులు అది జరిగిందా లేదా ఆ విషయాన్నైనా సరే ఈరోజు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీరు అంత ఇమీడియట్గా అసలు వాస్తవాలు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ మీద పోలీస్ వ్యవస్థ ఇలా స్టేట్మెంట్లు రిలీజ్ చేయడం ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు అసలు నిజంగా వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఈరోజు మీరు పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఎందులో ఏం జరిగింది ఏం జరగలేదు అన్నటువంటిది మీరు చేసినటువంటి రీసెర్చ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాని ప్రకారం పబ్లిక్కి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడద్దు ఏంటండి ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడతా అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డ్యామేజింగ్గా ఉంటుందాం సో ఎంత హీట్రెడ్ ఎక్కడికి వెళ్తాం మళ్ళీ వీళ్ళే దే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని అది చేయాలంటారు ఇది చేయాలంటారు